అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పిక్చర్స్ ఆ టార్గెటెస్ అంటే ఈమె గాడెస్ ఆ టార్గెటెస్ అని మర్మైడ్ గాడెస్ మరి మీరు వినే ఉంటారు సాగర కన్యలు అంటారు లేదా ఇంగ్లీష్లో మర్మైడ్ అంటారు వీరు నిజంగా ఉన్నారా లేదా కల్పనల అనేవి చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అయితే ఈ వీరు నిజంగా ఉన్నారు అనడానికి ఉదాహరణగా మనకి యటార్గటస్ గాడెస్ అనేది ఈమె యొక్క విగ్రహాలు లేదా ఈమె యొక్క పటాలు అనేవి కొన్ని యూరోపియన్ కంట్రీస్లో మ్యూజియంలో ఉంటూ ఉంటాయి ఈమె ఒకప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఉండేది మరలా ఈమె యొక్క ఎనర్జీస్ అనేవి క్రిందటి సంవత్సరం 2019 25 సెప్టెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ క్రితం నుంచి భూమి మీదకి రావడం అనేది మొదలయ్యింది ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్ ఆ టైంకి ఫుల్ ఫ్లర్జ్డ్గా బాగా ఎవరైతే కనెక్టెడ్గా ఉన్నారో వారి ద్వారా ఈ అటార్గటిస్ ఎనర్జీస్ రావడం మొదలైంది ఎందుకు ఈ అటార్గటిస్ దేవతకి మనం కనెక్ట్ అవ్వాలి అని చూస్తే ఈ పిక్చర్లో నెక్స్ట్ సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ అనేది ఉంది ఈ సెయింట్ జెమియన్ అనే అతను న్యూ అట్లాంటిస్కి స్థాపకుడని చెప్పుకున్నాం చాలా క్లాసెస్లో మనము ఈ వైలెట్ ఫ్లేమ్ ద్వారా న్యూ అట్లాంటిస్ ఎనర్జీ గ్రిడ్ అనేది భూమి చుట్టూ ఫామ్ అయ్యింది ఈ గాడెస్ అటార్గటిస్ మనకి పోస్ట్ ఈవెంట్ సొసైటీకి అంటే ఈవెంట్ తర్వాత ఏర్పడబోయే న్యూ అట్లాంటిస్ లేదా సత్యయుగం లేదా స్వర్ణయుగం ఏర్పడడానికి కావలసిన ఎనర్జీస్ అన్నీ కూడా వర్క్ అంతా కూడా ఈమె ద్వారా జరుగుతూ ఉంటుంది ఈమె ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడం ద్వారా అందువల్లే మనం ఫిఫ్త్ డైమెన్షన్ ఎర్త్ మీద అంటే సత్యయుగంలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ సంపూర్ణంగా మేనిఫెస్టేషన్ ఆఫ్ న్యూ అట్లాంటిస్ జరగాలి అంటే ఈ గాడెస్ అటార్గటిస్కి కనెక్ట్ అవ్వాలి మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మ్యూజియంలో ఈమె యొక్క విగ్రహం ఇది అటార్గటిస్ నబేటియన్ గాడెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫర్టిలిటీ అని అంటే ఈమె ఫర్టిలిటీకి అంటే ఎక్కడైనా సరే కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా ఫలవంతంగా అంటే అర్థం ఏదైనా ప్రోస్పరస్గా ఉండేటట్టు సిరి సంపదలతో అవ్వచ్చు మొత్తం అన్నిటికీ పిల్లా పాపలతో అవ్వచ్చు అన్నిటికీ కూడా ఈమె యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు లేదా ఈమెను అప్పుడో వర్షిప్ చేసేవారట పూజించేవారట ఆ వర్షిప్ అంటే పూజించడం అంటే మనలాగా పువ్వులు హారతులు కర్పూరాలు నైవేద్యాలు కాదు అప్పుడు కూడా మెడిటేషనే మరి మనందరికీ తెలిసిన విషయమే పిరమిడ్లు అనేవి కూడా మెడిటేషన్కి సంబంధించిన కట్టడాలే అవన్నీ అలాగే ఈ గాడెస్ అటార్గటిస్ కూడా పూజించడము అంటే వర్షిప్ అంటే అర్థం ఏంటంటే ఆమె యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి దేవతా ధ్యానం చేయడం అనేది ఈ ఇదే పిక్చర్ లో మీరు పక్కన చూస్తే సిరియా అనేది ఉంది ఈ సిరియాలో మన్బిజ్ మన్బిజ్ అనేది ఒకనొక ప్లేస్ అన్నమాట ఈ మన్బిజ్ లో ఈ గాడెస్ అటార్గటిస్ వారి యొక్క గాడెస్ అంటే మనకి ఎలా అయితే ఒక్కొక్క ప్లేస్ కి ఇప్పుడు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అలాగే రకరకాల ప్లేసెస్కి రకరకాల దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారు అలాగే మన్బిజ్ యొక్క ఆరాధ్య దైవం దేవత అటార్గటిస్ గాడెస్ అటార్గటిస్ అన్నమాట సో ఇది ఈ అటార్గటిస్ ఎనర్జీస్ అనేవి కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఏర్పడిన చీకటి పరిస్థితుల వలన ఇవన్నీ అంతమైపోవడం అనేది ఆగిపోవడం అనేది జరిగింది అయితే మీకు గుర్తుండుంటే మనము లాస్ట్ ఇయర్ నవంబర్ 11న సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ అని ఒక మెడిటేషన్ చేశాం ఆ మెడిటేషన్ టైంలో యాక్చువల్గా సెప్టెంబర్ నుంచి ఈమె యొక్క ఎనర్జీస్ రావడం అనేది జరిగింది అండ్ మన్బిజ్లో ఆ సిల్వర్ ట్రిగర్ యాక్టివేషన్ ధ్యానం ఫలితంగా వచ్చిన ఎనర్జీస్ ద్వారా కంప్లీట్గా మన్బిజ్ అనే నగరము కంప్లీట్గా ఫ్రీడమ్ అంటే లిబరేట్ అయింది మరి మీకు కొంచెం పాలిటిక్స్ అవి ఐడియా ఉంటే సిరియా గురించి ఐడియా ఉంటే కనుక సిరియాలో పెంటగ్రామ్ అంటారు సిరియా పెంటగ్రామ్ అంటే ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు చూస్తున్నట్టు 5 సిటీలు ఉంటాయి 5 సిటీస్ ఏంటంటే అవి రక్కా అని అలెప్పో అని పామిరా అని మన్బిజ్ అని హోమ్స్ సో ఈ 5 సిటీస్ని కలుపుతూ ఉంటే ఒక పెంటగ్రామ్ అంటే 5 కొనలు గల నక్షత్రం అనేది ఏర్పడుతుంది సో ఈ ఈ 5 సిటీల్ని కలుపుతూ ఉన్న ఈ పెంటగ్రామ్ ద్వారా యాక్చువల్గా గాడెస్ ఎనర్జీస్ అనేవి అద్భుతంగా విపరీతంగా యాంకర్ అవుతూ ఉండేవి భూమి మీదకి ఒకప్పుడు అయితే ఈ గాడెస్ ఎనర్జీస్ని ఎప్పుడైతే కంప్లీట్గా తీసివేయడం జరిగిందో సప్రెస్ చేయడం జరిగిందో ఈ ప్రదేశంలో మళ్ళీ ఆ గాడెస్ ఎనర్జీస్ యాంకర్ చేసే వోర్టెసెస్లు అనేవి అంటే దేవతాశక్తిని యాంకర్ చేసే వోర్టెక్స్లు
సుడిగి ఉండాలి, ఎనర్జీ సుడిగి ఉండాలి అంటే, లేదా ఎనర్జీ వోర్టెక్స్ అనేవి రీయాక్టివేట్ అవ్వకుండా మరలా యాక్టివేట్ అయ్యి మరలా ఎనర్జీస్ రాకుండా ఉండడానికి ఎప్పుడు సిరియాలోని యుద్ధ వాతావరణం, సిరియా ఇక్కడ ఇరాక్ ఒకటి ఉంటుంది, అండ్ దెన్ మొన్న లెబనాన్ బీరూట్ లోని కూడా మీరు చూసారు, లెబనాన్ లో కూడా మనకి ఆ పేలుళ్ళు సంభవించడానికి, అలాగే టర్కీ అని ఇవన్నీ కూడా ఈ పెంటగ్రామ్ చుట్టూ ఉన్న ప్రదేశాలు అన్నమాట. ఈ పెంటగ్రామ్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక అల్లర్లు సృష్టిస్తూ అక్కడ ఎప్పుడూ ఒక అశాంతి ప్రశాంతత లేకుండా వాతావరణాన్ని ఉంచుతూ గాడెస్ ఎనర్జీస్ నాకు అస్సలు యాంకర్ అవనివ్వకుండా చాలా దీనిగా ప్లాన్డ్ గా చీకటి జీవులు అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సిరియా పెంటగ్రామ్ల ద్వారా వచ్చే ఎనర్జీస్ నిజంగా పెంటగ్రామ్ సంపూర్ణంగా యాక్టివేట్ అయ్యి గాడెస్ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తే ఈ పెంటగ్రామ్ ద్వారా వచ్చే ఎనర్జీస్ కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. అదేంటంటే ఆ ఎనర్జీస్ గనక ఎవరైనా కనెక్ట్ అయితే వారి యొక్క సోల్ ఫ్యామిలీ మెంబర్స్ ని తెలుసుకోగలుస్తారు. అంటే నేను మీకు చాలా సార్లు షేర్ చేశాను, సోల్ ఫ్యామిలీ అంటే మూల చైతన్యం నుంచి ఒకే సమయంలో ఉద్భవించిన ఆత్మలన్నీ కూడా కలిపి సోల్ ఫ్యామిలీ అంటాము. ఈ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి కనెక్ట్ అవ్వడం అనేది ఈ సిరియన్ పెంటగ్రామ్ ద్వారా వచ్చే ఎనర్జీస్ కి కనెక్ట్ అయితే గనక మీరు కనెక్ట్ అవ్వగలరు, తెలుసుకోగల వీలు ఉంటుంది. అంటే అందరికీ తెలుస్తుందని నేను చెప్పలేను, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ అన్నమాట. సో ఎప్పుడైతే సోల్ ఫ్యామిలీస్ తెలుసుకున్నారో, ఎంత ఎక్కువ మంది తెలుసుకుంటారో, ఎంత ఎక్కువ మంది కనెక్ట్ అవుతారో, ఆటోమేటిక్ గా దట్ యాక్చువల్లీ లీడ్స్ టు 5D ఎర్త్ అన్నమాట. అంటే 5D ఎర్త్ అవ్వచ్చు, లేదంటే న్యూ అట్లాంటిస్ అని చెప్పండి, సత్యయుగం, స్వర్ణయుగం, మీరు ఏ పేరు పెట్టినా, ఏజ్ ఆఫ్ అక్వేరియస్ ఏ పేరు పెట్టినా కూడా అక్కడ సోల్ ఫ్యామిలీస్ అనేవి రీఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. సో అలా అయినప్పుడు భూమి చుట్టూ మాయపొర గాని మనుషుల్లో ఇంప్లాంట్లు కానీ ఉండడానికి ఛాన్సెస్ లేవు, అవకాశాలు ఉండవు అన్నమాట. అలా అవ్వకూడదు, వారి యొక్క పట్టు భూమి మీద కోల్పోకూడదని ఎప్పుడు కూడా ఈ పెంటగ్రామ్ లో ఈ ప్రదేశం సిరియా అంతా కూడా ఎప్పుడు అల్లర్ల వాతావరణంలో ఉంచుతూ యుద్ధ వాతావరణాన్ని అలా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే రీసెంట్ గా కొన్ని నెలల నుంచి, ఆల్మోస్ట్ లైక్ జూలై తర్వాత నుంచి జరిగిన కొన్ని ప్రాజెక్టులు, ఈ ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు జరిగి ఇరాక్, ఇరాను, టర్కీ అండ్ లెబనాన్ ఈ ప్లేసెస్ అన్ని కూడా అద్భుతంగా గాడెస్ ఎనర్జీస్ యాంకర్ చేయడానికి అవసరమైన బేసిక్ ఫౌండేషన్ వర్క్ అయితే జరిగిపోయింది. అండ్ సిరియన్ పెంటగ్రామ్ లాస్ట్ ఇయర్ సిల్వర్ ట్రగర్ యాక్టివేషన్ తో కంప్లీట్ గా లిబరేట్ అయ్యింది. అప్పటి నుంచి ఈ సిరియన్ పెంటగ్రామ్ ద్వారా ఎనర్జీస్ అనేవి, సోల్ ఫ్యామిలీస్ రీఆర్గనైజ్ అయ్యే ఎనర్జీస్ అనేవి రావడం మొదలైంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇప్పటికీ కూడా ఇఫ్ యూ వాంట్ టు, అంటే దీనికి ఈ సిచ్యువేషన్ కి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే గనక ఇక్కడ హెలెఫియన్ పోట్రీ అంటాం, అంటే ఈ వీల్ అనేది తిరుగుతుంది కదా, ఈ హెలెఫియన్ పోట్రీ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సేక్రెడ్ జియోమెట్రీ అన్నమాట. ఈ పెంటగ్రామ్ ప్లేస్ లో ఈ హెలెఫియన్ పోట్రీ తిరుగుతున్నట్టు మనం విజువలైజ్ చేయొచ్చు. అంటే అది రొటేట్ లేదా ఆ రివాల్వ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసినప్పుడు ఈ హెలెఫియన్ పోట్రీ ద్వారా ఆ ఎనర్జీస్ అనేవి, గాడెస్ ఎనర్జీస్ లేదా సోల్ ఫ్యామిలీ ఎనర్జీస్ అనేవి సంపూర్ణంగా ఆ ప్రదేశం అంతా యాక్టివేట్ అవుతూ యాంకర్ అవుతూ భూమి అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి. మొత్తం భూమి మీద అన్ని వోర్టెక్సెస్ కి ఈ సిరియన్ పెంటగ్రామ్ తో కనెక్షన్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వోర్టెక్స్ అన్నమాట ఆన్ ద ఎర్త్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వోర్టెక్స్ ఆన్ ద ఎర్త్. దీని ద్వారా అద్భుతమైన గాడెస్ ఎనర్జీస్ అనేవి వస్తుంటాయి. సో దీన్ని హెలెఫియన్ పోట్రీ అంటారు. అలాగే మరి లాస్ట్ ఇయర్ అటార్గెటిస్ ఎనర్జీస్ అనేవి వచ్చాయని చెప్పాము. ఈ పిక్చర్ లో చూస్తే ఇది నిజంగా మన ఇండియాలో తీసిన పిక్చర్ అండి. ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక మెర్మైడ్ క్లౌడ్ లో ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఒక అంటే ఆ క్లౌడ్ ఫార్మేషన్ లో మెర్మైడ్ గాడెస్ అటార్గెటిస్ ఇమేజ్ అనేది, ఆమె ఫామ్ అయి ఉన్న ఫోటోగ్రాఫ్ అనేది ఇండియాలో జరిగింది. ఇది ఇండియాలో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఇలా జరిగింది. దట్ యాక్చువల్లీ టెల్స్ అస్ ద, అంటే మనకి ఒక ఇండికేషన్ ఏంటంటే ఆమె ఎనర్జీస్ అనేవి భూమి మీదకి అద్భుతంగా వస్తున్నాయి, మనందరము కూడా ఆమెకి కనెక్ట్ అవుతున్నాము, కనెక్ట్ అవ్వాలి, గాడెస్ అటార్గెటిస్ కి కంపల్సరిగా కనెక్ట్ అయి తీరాల్సిందే. సో ఇది అటార్గెటిస్ గురించి అండి. అండ్ మీరు కూడా కనెక్ట్ అయ్యి మీ మెడిటేషన్ లో ఆ టార్గెటెస్ కి కనెక్ట్ అవ్వండి. షీజ్ అ మర్మైడ్ గాడెస్, మర్మైడ్ గాడెస్ అండ్ గాడెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫర్టిలిటీ అని చెప్తారు. అంటే ఫ్రూట్స్ అంటే నిజంగా కొరుకు తినే పళ్ళు కాదండి, ఇట్స్ ఫర్టిలిటీ అంటే ప్రోస్పరస్ గా ఉంటాము
అందరూ బాగుంటాము అని అర్థం అన్నమాట అక్కడ. దెన్ మరి 30 సెప్టెంబర్ తెల్లవారుజామున అంటే 29 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 30 సెప్టెంబర్ తెల్లవారుజామున 3:19 మార్స్ సాటర్న్ స్క్వేర్ సమయంలో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనే మెడిటేషన్ మనం చేయబోతున్నాము. అండ్ ఆ రోజు మనందరము కూడా మళ్ళీ తెల్లవారుజాము 3 నుంచి 4 వరకు మనం ధ్యానం చేయబోతున్నాము ఆన్లైన్లో ఇలాగే. అండ్ మీ అందరికీ కూడా ఆ వివరాలు ఆ లింక్లు అన్ని పంపించబడతాయి లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా. సో ఇది నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీకందరికీ ఎంత వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ ఎవ్రీ 4 అవర్స్కి చేస్తూ ఉండండి. అది నేను మెసేజెస్ అయితే పంపించాను వాట్సాప్ గ్రూప్ ద్వారా లైట్ వర్కర్స్ ద్వారాను, మీరు అది చెక్ చేసుకునే మీకు తెలుస్తుంది. నాకు సరిగా అయితే గుర్తులేదు, ఐ థింక్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ 4 అవర్స్కి. 5:30కి, 9:30కి, 1:30కి, దెన్ అగైన్ 5:30 ఈవినింగ్, 9:30 ఈవినింగ్ అండ్ దెన్ నైట్ 1:30కి ఉంటాయన్నమాట. ఈ ఈ టైం మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఇవన్నీ ఆ టైంలో చేస్తే బాగుంటుంది. అలాగే తెల్లవారుజామున 3 గంటలకు అయితే ఇంజనీర్డ్ సెకండ్ వేవ్ ఆఫ్ లాక్డౌన్స్కి వ్యతిరేకంగా ధ్యానం అనేది కూడా చేయమని లైట్ ఫోర్సెస్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఎవరికి ఎంత టైం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది. శ్రీకాంతి గారు అయిందండి నేను చెప్పేది. చేసారా ఎవరో పేరు కూడా రాసుకోలేదు ఫుల్ సార్ మీరే అన్ని లైట్ వర్కర్స్ గ్రూప్ లో పెట్టినారు మేడం మార్నింగ్ 5:30, 9:30, 1:30 మళ్ళా 5:30, 9:30 పద్ధతి నుంచి 3 టైమ్స్ చేస్తున్నాను మేడం. ఈ రోజు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను మేడం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తో చేతులు కాళ్ళు చాలా ఇది చేస్తాను, మళ్ళా మూవ్ చేస్తా ఉన్నాను మేడం. రౌండ్ షేప్ మూవ్ చేసినాను. కూర్చొని ధ్యానం చేస్తా అడగండి అమ్మా, మీరు ఏం చేశారని కాదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. హలో మేడం చెప్పండి. అరుణ గారు హలో మేడం, నా పేరు అరుణ. ఈ ధ్యానాలన్నీ చేస్తున్నాను మేడం. ఈ మీరు చెప్పినట్టు ఇదేంటంటే అంతకు ముందు చేసిన దానికన్నా ఇప్పుడు చేస్తుంటే చాలా ఎనర్జీస్ వస్తున్నాయి మేడం, బాగా ఫుల్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఒకటి మీరు ఆ టార్గెట్ కి కనెక్ట్ అయ్యి చేయమన్నారు కదా, అది ఎట్లా కనెక్ట్ అవుతుంది అనుకుంటే సరిపోతుందా మేడం? అంతే అనుకోండి, ఇప్పుడు నేను మీకు ఇందాక పిక్చర్ చూపించాను కదా ఆ టార్గెట్ ది, అంటే అది మ్యూజియం లోది ఐడల్ చూపించాను నేను. సో ఆమెకి కనెక్ట్ అవుతున్నామా అనుకోండి, మీ సోల్ స్టార్ చక్ర ద్వారా ఆమె సోల్ స్టార్ చక్రాకి తెల్లని కాంతి పుంజంతో కనెక్ట్ అవ్వండి అంతే. నెక్స్ట్ జీటి నాయుడు గారు కన్వర్ట్ చేసుకోండి. మేడం నాకు అరుణ గారు నా క్వశ్చన్ కి నా క్వశ్చన్ అడిగేశారు, హౌ టు కనెక్ట్ టార్గెట్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలని, అదే నా క్వశ్చన్. ఓకే థాంక్ యూ మేడం. ఏదైనా సరే అంతే సార్, అంటే ఎవరికి ఎప్పుడైనా కనెక్ట్ అవ్వమంటే మీ సోల్ స్టార్ చక్ర ద్వారా వాళ్ళ సోల్ స్టార్ చక్రకి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ పర్సనాలిటీకి సంబంధించిన
అలవాట్లు అవ్వచ్చు, ఆ వ్యక్తిత్వం తాలూకా లక్షణాలు అవ్వచ్చు, రకరకాల ఎమోషన్స్ అవ్వచ్చు, అవేమి కనెక్ట్ అవ్వవు. బికాస్ సోల్ స్టార్ చక్ర అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ హయర్ సెల్ఫ్, కాబట్టి ఎప్పుడు కూడా సేఫే. అంటే సపోజ్ నేనే అన్నాను అనుకోండి, నా సోల్ స్టార్ చక్రాకి అంటే నాకు కనెక్ట్ అవ్వండి అంటే అర్థం ఏంటంటే నా సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవుతారు. సపోజ్ నాకు కోపం ఉంది, నాకు చికాకు ఉంది అనుకోండి, అయ్యో ఈమెకి కనెక్ట్ అయితే గనక ఆ ఎనర్జీస్ కూడా మనకు కొట్టేస్తాయి కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ సోల్ స్టార్ చక్ర కంప్లీట్ గా హయర్ సెల్ఫ్ కాబట్టి మీకు ఆ క్వాలిటీస్ అన్ని పర్సనాలిటీ అంటే ఇక్కడ ఉన్న వ్యక్తిత్వం కాబట్టి దట్స్ డిఫరెంట్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ అనమాట. ఎప్పుడైనా అంతే సార్, ఎవరితో కనెక్ట్ అవ్వమన్నా ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవడం అనేది సేఫెస్ట్ మెథడ్ అనమాట. ఓకే ఓకే. అదొన్న అనదర్ క్వశ్చన్ ఇస్, ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఒకసారి మీరు 2 feet హైట్ లో ఉందని అన్నారు, సమ్ టైమ్స్ యు ఆర్ టెల్లింగ్ 6 inches అని అన్నారు. 6 inches, ఆ 6 inches. ఓకే. ఇంకోటి ఏంటంటే మీ వాయిస్ ఇస్ వెరీ డివైన్ వాయిస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఎండ్ చేయమ్మ, సెషన్ ఎండ్ చేయండి. థ్యాంక్ యూ మేడం అండ్ శ్రీకాంతి మేడం, కోయల్ మేడం, కృష్ణారావు సార్, అందరికి పార్టిసిపెంట్స్ అందరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ 30th సెప్టెంబర్ పార్టిసిపెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ లో మళ్ళీ చేయాలని చెప్పి లైట్ వర్కర్స్ గ్రూప్ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్.